సమాజంలో ముస్లిం మైనారిటీ చాలా వెనుకబడి ఉన్నారు. అందులో బీజేపీల కులమైతే ఇంకా ఎక్కువ వెనుకబడి ఉన్నారు. దానికి సామాజిక ఆర్థిక కారణాలే కారణం. అలాంటి వెనుకబడిన వర్గాలందరూ కూడా ఎంత ఆశగా ఎదురు చూసే పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీలో ఒకసారి మీరు ఆలోచిస్తే, ఇప్పుడే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నటువంటి శరత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏ విధంగా ఉండేది అంటే చాలా విషయాలు వారు చెప్పారు. నేను మళ్ళీ అవన్నీ చెప్పడం లేదు. ఆ రోజు ఉర్దూలో రెండో భాషగా 13 జిల్లాల్లో ప్రకటించిన దగ్గర నుంచి మసీదులకి, కబరస్థాన్లకి, ఇలాంటి మీ పిల్లల భవిష్యత్తుకు విదేశ విద్య కానీ, ఎవరైతే పేదవాళ్ళందరూ పండుగలు చేసుకోవాలంటే అంతవరకు చాలా ఇదిగా ఉంటే అలాంటి దానికి మీకందరికి కూడా ఆ రోజు పండుగల పూట రంజాన్ కేసా కానీ సంక్రాంతి కానుక నేను ఏదో చెప్పాను, మైనారిటీస్ ఉన్నప్పుడు రెండు పండుగలు వస్తాయి, రెండు పండుగలకు కూడా మైనారిటీస్కి ఇవ్వాలని రెండు సార్లు రంజాన్ కేసా ఇచ్చాం, సంక్రాంతి కానుక ఇచ్చాం. ఎందుకంటే అలాంటి ఆలోచనతో ఆ రోజు మనం ముందుకు పోయాం. మైనారిటీ పిల్లల్ని బాగా చదివించాలని ఇప్పుడే చెప్పారు, ఐటీ కూడా ప్రాధాన్యత ఇచ్చి మైనారిటీ కాలేజీ తీసుకొచ్చా, ఆదివాస పెట్టాలి, అన్నీ చేశాం. దూదేతల కులం కోసం నేను ఆ రోజు ఆలోచించినప్పుడు కార్పొరేషన్కి ప్రత్యేకంగా 80 కోట్ల రూపాయలు మీ సంక్షేమానికి, మీ అభివృద్ధి కోసం కేటాయించాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దూదేతల కులంలో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఈరోజు నాగేశ్వరంలో ఫేమస్ అనేటువంటి వ్యక్తి షేక్ చంద్రమౌలానా గారు, అదే సమయంలో ఏ భారతలో ఫేమస్ గా ఉన్నటువంటి నాజీర్ గారు, తడాన దేశమే గర్వించదగ్గ బిడ్డ అబ్దుల్ కలాం గారు, ఎప్పటికీ జాతిని ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేశారు. ఆయన జీవితం ఒక పేదరికంలో పుట్టిన వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏదైనా చేయగలుగుతామని నిరూపించుకున్న ఏకైక వ్యక్తి భారతదేశంలో ఒక అబ్దుల్ కలాం గారు. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నేను ఆ రోజు ఈ దేశానికి ఎవరైతే అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందో ఆలోచించినప్పుడు నేను గట్టిగా నచ్చజెప్పి వాజ్పేయి గారికి ఈ సమయంలో ఒక్క అబ్దుల్ కలాం గారు అయితేనే ఈ దేశం యొక్క ప్రతిష్ట పెరుగుతుందని చెప్పి గట్టిగా చెప్పి అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన అభ్యర్థిని కాదని అబ్దుల్ కలాం చేశామంటే అది నాకెంతో తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది, గర్వపడుతున్నారని చెప్పుకుని మీకు తెలియజేస్తున్నా. నేను చెప్పడం కాదు ఇది, ఆయన జీవిత భవిష్యత్తు అసలు ఆయనే రాశాడు, ఆ పుస్తకం ఉంది కాబట్టి. ఒక్కోసారి తృప్తినిచ్చే పనులు కొన్ని కొన్ని జీవితాల్లో ఉంటాయి, కొన్నిసార్లు మనం చేయగలిగే అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు సమాజ హితం కోసం మనం పనిచేస్తే అది సమాజానికి ఉపయోగపడుతుంది తప్ప మన స్వార్థం కోసం పనిచేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఈ విషయంలో ఇక్కడ మిత్రులందరూ వచ్చారు, మీరంతా ఇప్పుడు కూడా శేషావళి గారు, నాకెందుకు అడుగుంటే రావాల్సిన అవసరం లేదు. రామాంజనులు గారు, నాకెందుకు వచ్చింది బాధ అంటే శుభ్రంగా ఇద్దరికీ రిటైర్మెంట్ లో పెన్షన్లు వస్తాయి, స్కాలర్షిప్ పని చేయొచ్చు, నచ్చిన పని చేసుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరు ఆలోచించండి, నాకు ఒక బాధ్యత ఉంది, సమాజం నాకు ఒక గుర్తింపు ఇచ్చింది, నేను మళ్ళీ సమాజం కోసం పనిచేయాలనే ఆలోచనతో వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే మీ అందరూ ఇందిరా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది స్ఫూర్తి,
అదే మేరకు నేను చూశాను షేక్ షా వల్లి గారి యొక్క భార్య గారు సత్యమణి గారు కూడా ఆవిడ కూడా అభిప్రాయాలు వచ్చిస్తానండి. నా వంతు బాధ్యతగా ఈ కమ్యూనిటీకి సేవ చేయాలి, ఈ కమ్యూనిటీ పేదరికంలో ఉంది, నేను కూడా చేస్తానని చెప్పి ముందుకు వచ్చినట్టు వారిని కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు యొక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను చేసిన అభివృద్ధి ఒక చరిత్ర. ఆ రోజు నిజాం లెగసీలో హిస్టారికల్ మాన్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఈ రోజు మనం హైదరాబాద్కు ఒకప్పుడు వస్తే చార్మినార్ చూసేవాళ్ళం, గోల్కొండ ఫోర్ట్ చూసేవాళ్ళం, సాలార్జంగ్ మ్యూజియం చూసేవాళ్ళం, తడాను వస్తే మీ కర్నూలు జిల్లా నుంచే శేషా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచే మీరు చూస్తా ఉంటే పిల్లారెడ్డి స్వీట్స్ కొనుక్కునేవాళ్ళం. తర్వాత ఎన్టీఆర్ ఎస్టేట్స్ పోయేవాళ్ళం ఆ థియేటర్ చేయడానికి. కానీ తర్వాత మనం చూస్తే మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాతనే ట్యాంక్ బండ్ డెవలప్ చేసి మొత్తం ఎవరైతే ఫేమస్ వ్యక్తులందరినీ అక్కడ పెట్టిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించాం, ఈ రాష్ట్రానికి చెందిన యువత ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి అంతా మన వాళ్ళు ఉన్నారు. మీ ఊర్లో చూడండి, మీ పక్కేళ్ళు చూడండి, ఒక యువకుడు ఐటీ ప్రొఫెషనల్ అయ్యారంటే ఆరో తెలుగుదేశం పార్టీ చూపించిన చొర అవునా కాదా మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే దుబాయ్తో సమానంగా హైదరాబాద్ అభివృద్ధి ఉందని ఫరూక్గా చెప్పారు. నేను అదే స్ఫూర్తిని తీసుకున్నాను. ఒక సింగపూర్, ఒక దుబాయ్, ఒక మేజర్ సిటీస్ ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో అగ్ర దేశాల్లో ఉండే సిటీస్ కి ధీటుగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలనుకున్నాం, చేశాం. ఈ రోజు అడుగుతున్న ఇక్కడ మాట్లాడే పేద అరుపుల అరిసేక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి అమరావతి గ్రాఫిక్స్ అని తప్పుడు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్కి వెళ్ళి చూడండి, సైబరాబాద్కి వెళ్ళి చూడండి, ప్రపంచంలో ఏ సిటీకైనా సరే తక్కువగా హైదరాబాద్ ఉందా అని నేను అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ చేసిన కృషి. మీరేం చేశారు? వచ్చి మూడేళ్ళు అయిపోతుంది తొందరలోనే, ఇంత తొందరలో ఒక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి, విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్ రెడ్డి తప్ప ఎవరూ లేరు. చాలా బాధేస్తుంది. ఒకసారి ఆవేదన బాధ నిన్న మొన్న మీరు చూశారు, ఆర్థిక వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. ఒకసారి ఆవేదన బాధ బడ్జెట్. నేను అరవై ఆలోచించాను. ఈరోజు మనం లోటు బడ్జెట్ ఉందని కుంగిపోకుండా ఒక హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, అది తెలంగాణ రాష్ట్రానికి ఉండింది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రెండు రాష్ట్రాల్ని అభివృద్ధి పట్టాలో పెట్టాలని మీ కలలుగొని రాత్రి మొదలు పనిచేశాము. ఆ విషయం ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద ఏ విధంగా సృష్టించాలి? హైదరాబాద్ను అభివృద్ధి చేసి హైటెక్ సిటీ కడితే, సైబరాబాద్ నగరం నిర్మాణం చేసి ఎక్కడో మారుమూల ప్రాంతంలో 20 వేల రూపాయల ఎక్కడ 60 కోట్లు చేసింది. అదే మన తెలంగాణ ప్రభుత్వం ఆక్షన్ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు కర్తవ్యంగా మేము కూడా వస్తామని నేను నచ్చి చెప్తే చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు రైతులు భూమిచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఎక్కడ జరగలా? జరిగింటే ఎక్కడన్నా చెప్పండి. ల్యాండ్ ఎక్విజిషన్ బలవంతంగా వేసి కోర్టులకెళ్లి ఎన్ని సంవత్సరాలు లిటిగేషన్ లో ఉండే సందర్భంలో స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇస్తే ప్రభుత్వ భూమి కలుపుకుంటే
53,000 ఎకరాలు భూమి రాజధానికి వచ్చింది. దీని విలువ ఎంతంటే, సంపద విలువ ఎంతంటే 2,00,000 కోట్ల రూపాయలు సంపద రాష్ట్రానికి. రాష్ట్రం అంటే ఎవరు? 5 కోట్ల ప్రజానీకం. మీకోసరం ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 2,00,000 కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తే ఈ పెద్ద మనిషి, ఈ జగన్ విధ్వంసం చూస్తే మొత్తం సర్వనాశనం చేశాడు.